ప్రేక్షకులకు నమస్కారం పరమాత్మ స్వరూపులందరికీ కూడా నమస్కారం నేను నెల్లూరు జిల్లా సంగం గ్రామం శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీశేశ్వర స్వామి జ్ఞానపీఠం పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామిని భక్తి జ్ఞాన ధ్యాన కుండలిని యోగ ప్రాణాయామ స్వరయోగ ఈ యొక్క నా అనుభవాలను మీ అందరితో పంచుకుంటున్నాను అందరూ ధ్యాన మార్గంలో పరమాత్మ తత్వాన్ని పొందాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం 3వ క్లాసు దీంట్లో బ్రహ్మాండ సృష్టి ఎలా జరిగింది పరమాణువనే పరబ్రహ్మ అంటారు ఆ పరబ్రహ్మలో నుంచి ఓంకారనాదం త్రిమూర్తుల తత్వం అంటే త్రిమూర్తులు కాదు త్రిమూర్తుల తత్వం ఉంది దాంట్లో ఉత్పత్తి అయింది దాంట్లో నుంచి పంచభూతాలు ఆ పంచభూతాల్లో నుంచి నవగ్రహాలు రాశులు నక్షత్రాలు ఎలా సృష్టి జరిగింది ఈ యొక్క భూమి మీద జీవరాశి ఎలా సృష్టి జరిగింది ఇది మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఈ భూమి జలము కలిసే దగ్గర ఈ యొక్క అణుజ్యోతులు పరమాణువులు ఈ మిశ్రమ బిందువు అంటారు పరమాణువుల్ని మిశ్రమ బిందువు అంటారు అణుజ్యోతిని శివశక్తులు ఉన్నాయి రెండు ప్రోటాన్ న్యూట్రాన్స్ ఆ రెండు కలిసి ఉండేదాన్ని మిశ్రమ బిందువు శుక్ల బిందువు రక్త బిందువు ఈ రెండు కలుసుకుంటే మిశ్రమ బిందువు ఈ మిశ్రమ బిందువు జలంతో కలిస్తే బీజంగా మారిపోతుంది ఆ బీజమే ఈ సృష్టి కంటికి కనబడే సృష్టి అంటే నాచు పీచు వృక్షాలు ఇది భూమి మీద సృష్టి క్రమం అనేది మనకి క్రిమికీటక పశుపక్షాదులు మానవులు ఎన్ని పిండాండాలు అంటారు 84 లక్షల జీవరాశులు అని చెప్పారు పెద్దలు దీన్ని పిండాండాలు అంటారు అయితే ఇప్పుడు బ్రహ్మాండంలో అండపిండ బ్రహ్మాండాలు ఉన్నాయి అదేందో మనం తెలుసుకోవాలి ఇప్పుడు బ్రహ్మాండంలో అండపిండ బ్రహ్మాండాలు ఏంటి ఈరోజు సబ్జెక్టు అండపిండ బ్రహ్మాండాలు ఈ పంచభూతాలు ఈ పంచభూతాలను గురించి ముందు తెలుసుకొని తర్వాత అండపిండ బ్రహ్మాండాలను మనం తెలుసుకుంటాం మొదట పంచభూతములలో పంచభూతముల వివరణ పంచభూతాలు ఉన్నాయి భూమి జలము అగ్ని వాయువు ఆకాశం ఈ పంచభూతాలు మొదట ఆకాశం నుంచి వాయువు ఉత్పత్తి అయింది జనించింది పుట్టింది వాయువు నుంచి అగ్ని పుట్టింది అగ్ని నుంచి జలం పుట్టింది జలం నుంచి భూమి పుట్టింది ఆకాశం అనేది దీంట్లో ఇది చాలా తేలిగ్గా ఉంటుంది ఈ ఆకాశం కంటే వాయువు బరువు ఈ వాయువులో ఆక్సిజన్ ఉంది ఆకాశం కంటే ఇది బరువు అయింది వాయువు వాయువు కంటే అగ్ని బరువు అగ్ని కంటే జలం బరువు జలం కంటే భూమి బరువు భూమి ఘన పదార్థము కంటికి కనపడుతుంది ఇది భూమి కంటే సూక్ష్మమైంది జలము ఈ జలము భూమిలో కూడా ఇనికిపోతుంది లోపలికి వెళ్ళిపోతుంది నీళ్లు పోస్తే భూమిలోకి వెళ్ళిపోతాయి అంటే భూమి కంటే ఇది ఘన పదార్థం అయితే భూమి కంటే జలం తేలిక ఈ జలం భూమిలో కూడా ఇనికిపోతుంది ఈ జలం కంటే అగ్ని సూక్ష్మమైంది ఈ అగ్ని జలంలో ప్రవహిస్తుంది ఒక కుండలో నీళ్లు పోసి కింద మంట పెడితే ఈ అగ్ని ఆ జలంలోంచి పోతుంది మనం అన్నం వండతాం కింద ఉండే మంట ఆ అన్నంలో నుంచి నీళ్ళల్లో నుంచి
ఆ ఎసురులో నుంచి పైకి వచ్చి తెరలతాయి. అంటే నీళ్ళల్లో ప్రయాణం చేస్తుంది అగ్ని. అంటే భూమి కంటే సూక్ష్మమైన జలం, జలం కంటే సూక్ష్మమైన అగ్ని, కాబట్టి నీళ్ళల్లో కూడా వేడి ప్రవహిస్తుంది. అగ్ని కంటే సూక్ష్మమైంది వాయువు, ఈ అగ్ని కంటే సూక్ష్మమైంది వాయువు, కాబట్టి ఈ మంటలో కూడా వాయువు ఫ్లో అవుతుంది లోపల, అందుకే వేడిగాలి దూలుతుంది మనకి. వేడిగాలిని చూస్తాం కదా మనం, చల్లగాలి వేడిగాలి. అందుకని అగ్ని కంటే వాయువు సూక్ష్మం, అందుకని అగ్నిలో కూడా అవతలికి అవతలికి ఫ్లో అవుతుంది వాయువు. వాయువు కంటే సూక్ష్మమైంది ఆకాశం. అంటే వాయువులో కూడా ఆకాశం ఉంది, అంటే ఆకాశం ఇంకా సూక్ష్మమైంది. అంటే భూమి కంటే జలం తేలిక, జలం కంటే అగ్ని తేలిక, అగ్ని కంటే వాయువు తేలిక, వాయువు కంటే ఆకాశం తేలిక. ఈ పంచభూతాలు ఈ విధంగా ఉన్నాయి. ఇది మొదట లేయరు భూమి. భూమి చుట్టూ జలం ఉంటాయి, ఒక లేయరు, ఒక పొర. జలం మీద చుట్టూ అగ్ని పొర ఉంటుంది, అగ్ని పొర మీద వాయువు ఉంటుంది, వాయువు చుట్టూ ఆకాశం ఉంటుంది, ఆ ఆకాశంకి చుట్టూ పరాకాశం ఉంటుంది, ఇంకా బయట అంతా పరాకాశమే. అయితే దీంట్లో మనము పంచభూతాలలో పంచభూతాలు చూడాలి. ఇది ఆకాశం, 50% ఆకాశం ఉంది. ఈ ఆకాశంలో సగం వచ్చి నాలుగు భాగాలు చేయాలి. ఆకాశంలో 50% ఆకాశం, వాయువు 12.5%, అగ్ని 12.5%, జలం 12.5%, భూమి 12.5%. అంటే సగం ఆకాశం అంటే మిగిలిన నాలుగు 12.5%, 12.5%. వాయువు, వాయువు అంటే అంతా వాయువు ఉండదు. వాయువు సగం ఉంటే దాంట్లో కూడా వాయువులు ఆకాశం, అగ్ని, జలము, భూమి 12.5%. అగ్ని అంటే అగ్ని అంతా అగ్ని ఉండదు, అగ్నిలో సగం 50% అగ్ని ఉంటుంది. దీంట్లో ఆకాశము, వాయువు, జలము, భూమి, జలం ఉంది. జలం అంతా జలం ఉండదు, జలం 50% ఉంటే జలములో ఆకాశము, వాయువు, అగ్ని, భూమి. ఈ జలము 50%, ఆకాశం 12.5, వాయువు 12.5, అగ్ని 12.5, భూమి 12.5. భూమి అంటే భూమిలో అంత ఉత్త భూమి ఉండదు, ఘన పదార్థం దాంట్లో అన్నీ ఉన్నాయి. భూమిలో ఆకాశం ఉంది, వాయువు ఉంది, అగ్ని ఉంది, జలం ఉంది. అంటే భూమి లోపల ఆకాశం అంటే ఖాళీలు ఉంటాయి, ఖాళీ స్థలం, పొరలు ఉంటాయి, ఏమి లేని పొరలు ఉంటాయి, ఖాళీ పొరలు ఉంటాయి భూమిలో. వాయువు, గ్యాస్ ఉత్పత్తి అవుతుంది భూమి లోపల, గ్యాస్ ఉంటుంది, అగ్ని ఉంటుంది లోపల, జలం ఉంటుంది, అంటే పెట్రోలు, కిరసనాయిలు అట్లా. మనకి భూమిలో 50% భూమి, ఆకాశం 12.5%, వాయువు 12.5, అగ్ని 12.5, జలం 12.5. ఇట్లా ప్రతి పంచభూతాలు 5 పేరుకి 5 అయినప్పటికీ ఒక ఆకాశంలో సగమే అది ఉంటుంది. ఆకాశ పంచకం అంటారు, ఆకాశం సగం, మిగిలిన 4, వాయువు సగం, మిగిలిన సగం, దాంట్లో కొంత కొంత భాగం. అట్లా ఉంది ఈ యొక్క పంచభూతాల నిర్మాణము. ఈ పంచభూత వ్యవస్థ ఈ విధంగా ఉంది. పంచభూతములలో పంచభూతముల వివరణ. ఇప్పుడు మనం పంచభూతాల గురించి తెలుసుకున్నాం. తర్వాత బ్రహ్మాండం అన్నాం. ఇదంతా బ్రహ్మాండం అంటే ఏంటి? భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, ఆ పైన ఓజోన్ పొర ఉంటుంది, రక్షణ వలయం. ఆ పైన నవగ్రహాలు ఉంటాయి. ఆ నవగ్రహాలు చుట్టూ రాసులు ఉంటాయి, 12 రాసులు. ఈ 12 రాసుల పైన 20 నక్షత్రాలు ఉంటాయి. అది ఈ ఓజోన్ పొర పైన ఉండేది పరాకాశం.
అంటే అది మనం చూడటంలే ఈ పంచభూతాలు కనబడుతున్నాయి మనకి భూమి జలము అగ్ని వాయు ఆకాశం ఈ మూడు కనబడుతున్నాయి కానీ ఆ పైన ఉన్నది గ్రహాలు సూక్ష్మం కనబడుతున్నాయి ఇదిగో రాశులు అనుకుంటున్నాం ఇదిగో నక్షత్రాలు అనుకుంటున్నాం ఇదిగో ఈ యొక్క ఇస్సం ఆ ఇస్సాన్ని మనం చూస్తున్నాం అయితే అక్కడ ఉన్నది మనకేం పెద్దగా దూరంగా సూక్ష్మంగా కనబడుతున్నాయి కానీ అంతకంటే దగ్గరలో మన పంచభూతాలే కనిపిస్తున్నాయి అది ఓజోన్ పొర పైన పరాకాశం జ్యోత్స్నాలోకం ఈ ఓజోన్ పొర కిందనే సూర్యచంద్రులు నవగ్రహాలకు సంబంధించి సూర్యచంద్రులు పొగులు రాత్రి ఈ భూమి మీద పొగులు రాత్రి పౌర్ణమి అమావాస్య భూమి మీదనే ఇది ఓజోన్ పొర దాటితే అవి లేవు పొగులు రాత్రి లేదు పౌర్ణమి అమావాస్య అదంతా జ్యోత్స్నాలోకం అక్కడ అసలు ఆక్సిజనే ఉండదు అక్కడ స్థూల శరీరం ఉండదు సూక్ష్మ శరీరం ఉంటుంది అక్కడ సూక్ష్మ శరీరం అంటే మిశ్రమ బిందువుగా పోవచ్చు కానీ బీజంగా ఉండే దేవతలే ఉన్నారు భూమి మీదే ఉంటుంది బీజం అంటే బరువు అంటే జీవరాశి శరీరాలన్నీ బరువు కాబట్టి క్రిమి కీటక పశుపక్షాదులన్నీ బరువు కాబట్టి భూమి మీద ఉంటాయి దాన్ని దాటితేనే మిశ్రమ బిందువుగా పోవాల్సింది మనం మిశ్రమ బిందువు అంటే లైట్ అణుజ్యోతులు పరంజ్యోతులుగా మనం వెళ్ళాల్సిందే ఓజోన్ పొర దాటితే ఈ యొక్క తత్వంలో బ్రహ్మాండం అంటే పంచభూతాలు దీంట్లో మళ్ళీ అండపిండ బ్రహ్మాండాలు ఉన్నాయి అది తెలుసుకోవాలి పంచభూతాలలో అండపిండ బ్రహ్మాండాలు ఎలా ఉన్నాయి బ్రహ్మాండం కదా బయట ఈ శరీరాలన్నీ పిండాండాలు కదా ఈ బ్రహ్మాండంలో ఇప్పుడు అండం అంటే ఏంది భూమి జలం కలిసే కాడ అండం ఉత్పత్తి అవుతుంది జీవరాశి ఉత్పత్తి అవుతుంది నాచు పీచు వృక్షాలు చెట్లు క్రిమి కీటక పశుపక్షాదులు ఎక్కడ ఉత్పత్తి అవుతుంది భూమి జలం కలిసే కాడ మిశ్రమ అంటే అణుజ్యోతులు కానీ ఉంటే ఈ అణుజ్యోతులే బీజాలుగా మారిపోతున్నాయి నెక్స్ట్ ఈ మిశ్రమ బీజాలు భూమి మీదనే ఉంటాయి దీనికి సూర్యకిరణాలు అవసరం సృష్టి జరగాలంటే ఖచ్చితంగా సూర్యకిరణాలు కూడా అవసరం భూమి జలం కలిసే కాడ ఏదైనా ఒక మిశ్రమ బిందువు ఉంటే అది వికసనం చెందుతుంది మిశ్రమ బీజము బిందువు బిందువు అంటే జ్యోతి దాని లోపల పరమాణు అంటుంది దాన్ని పర అంటే కనపడటంలా జ్యోతి రూపంలో ఉంది దాని అణుజ్యోతి అన్నాం ఈ కనపడడం దాని లోపల ఏంటంటే వికసించే గుణం ఉంది అందుకని జలం తగలతానే అది బీజం అయిపోయింది బీజాలు ఉత్పత్తి అయినాయి అనేక 84 లక్షల జీవరాశులు ఉత్పత్తి అయినాయి ఎన్నో రకాలు చూస్తుంటారు పురుగులే ఎన్నో రకాలు ఉంటాయి రెక్క పురుగులు ఉంటాయి పాకే పురుగులు ఉంటాయి దోమలు సేమలు ఎన్నో 84 లక్షల జీవరాశులు ఈ జీవరాశులన్నిటిలో ఏముందంటే బీజంతో ఉత్పత్తి అయినాయి జీవరాశులు బిందువు బీజంగా మారింది బీజంలో బిందువు ఉంది అంటే లైట్ ఉంది అణుజ్యోతులు ఉన్నాయి దాన్నే రక్త కణము అన్నాం రక్తం అంటే జలం కణం అంటే అగ్ని రక్త కణం అంటే జీవ కణము రక్తం అంటే జీవం కణం అంటే అగ్ని అంటే వెలుగు ప్రకాశం రక్త కణాలు అంటే ఏంది ఎర్రంగా ఉంటాయి కాబట్టి వాటికి రక్త కణాలు అని పేరు వచ్చింది అంటే శక్తితో కూడుకున్నాయి రక్త కణాల సమూహం ఈ శరీరం రక్త కణాన్ని మిశ్రమ బీజం అంటారు రక్తం వచ్చి బీజం అయితే ఆ కణం ఉండేది బిందు రక్త కణాలు రక్తము కణము రక్తం వచ్చి బీజము కణం వచ్చి బిందువు అందువల్ల ప్రతి బీజంలో కణం ఉంది రక్త కణం అంటే కణము బేస్ చేసుకొని ఈ రక్తం ప్రసారం అవుతుంది ఈ రక్తము కణం కలిస్తే రక్త కణం ఈ కణం అనేది లైట్
బిందు బీజమైంది రక్తంతో కలిసి అందువల్ల ప్రతి శరీరంలో రక్త కణాలతో నిర్మితమైంది ప్రతి రక్త కణంలో అణుజ్యోతి ఉంది ఈ అణుజ్యోతుల సమూహమే శరీరం ఇవి ఎక్కడ ఉత్పత్తి అవుతున్నాయి భూమి జలము మధ్యలో ఈ యొక్క బీజ సమూహం అయినటువంటి శరీరాలు ఉత్పత్తి అవుతున్నాయి అందుకనే సృష్టి అన్నము అన్నములు ఉత్పత్తి అవుతున్నాయి ఎక్కడ భూమి జలం కలిసే కాన అందుకనే అన్నము అన్నం తర్వాత అగ్ని అంటే అన్నం తిన్నప్పుడు మనకు అన్నం అంతా కూడా భస్మం అయ్యేది ఇక్కడ పొట్ట దగ్గర నాభి బొడ్డు దగ్గర భస్మం అవుతుంది అగ్ని వల్ల అట్లే బయట కూడా అగ్ని ఉంది ఈ అగ్ని ఏం చేస్తుంది చెట్లు ఆకులు ఇట్ని దహిస్తుంది యజ్ఞగుణంలో కూడా మనం ద్రవ్యాలు వేస్తాం నవధాన్యాలు పండ్లు జీడిపప్పు బాదం పప్పు ఇట్లా అగ్నిదేవుడికి సమర్పిస్తాం అంటే దేవతలకి సమర్పిస్తాం దేవతలకి ఎన్ని ఎప్పుడు వేసామో అది భస్మం చేసి దాంట్లో ఉండే అవిష్యు ఆ శక్తిని పైకి పంపిస్తుంది అందుకని అగ్ని ఏమవుతుందంటే స్థితి అవుతుంది అంటే ఎన్నో చెట్లు ఉంటాయి కాయలు పూలు పండ్లు అన్నీ కూడా అది దహించి దాంట్లో ఉండే ఎసెన్స్ని పైకి తీసుకుపోతుంది అందువల్ల అగ్ని భూమి జలము అన్నమైతే అగ్ని పిండం అవుతుంది వాయువు కూడా పిండమే ఎందుకంటే ఈ అగ్ని దహించినటువంటి ఈ అగ్ని ఏదైతే దహిస్తుందో ఈ దహించింది వాయు రూపంలో మొదట కొంత దూరం పైకి పోతుంది తర్వాత అది ఆకాశంలోకి పోతుంది ఎసెన్స్ అంటే ఈ పదార్థాల్లో ఉన్నటువంటి విలువైన పోషక పదార్థాలు అవిష్యు అంటారు ఇప్పుడు యాలక్కాయ ఉంది దాంట్లో అవిష్యం ఏంది స్మెల్ వాసన మల్లెపూ ఉంది దాంట్లో అవిష్యం ఏముంది మల్లెపూలో వచ్చే సువాసన అట్లా ఏ పదార్థంలో ఉన్న పదార్థాలు ఏటైనా అగ్నికి తగలబడినప్పుడు దాంట్లో ఉండే ఎసెన్స్ ఆవిరి రూపంలో వాయు రూపంతో వాయుదేవుడి సహాయంతో ఇంకా పైకి పోతాయి పైకి పోయి ఆకాశంలో చేరిపోతుంది అక్కడ ఓజోన్ పొరగా చుట్టూ ఓజోన్ పొరలో ఫార్మేషన్ అవుతుంది ఓజోన్ పొర అనేది ఒక రక్షణ మనకి అందుకని భూమి జలము అన్నమైతే పిండం అంటే అగ్ని వాయువు ఆకాశం పిండం బ్రహ్మాండం అంటే ఓజోన్ పొరకు అవతల ఉండేటటువంటి త్రిమూర్తులు తత్వం నవగ్రహాలు నక్షత్రాలు రాసులు శివపార్వతులు వాళ్ళందరినీ కలిపి బ్రహ్మాండం అంటారు అంటే ఓజోన్ పొర అవతల అంటే పరబ్రహ్మ అంటే అణుజ్యోతులుని పరబ్రహ్మ అంటారు పరబ్రహ్మ ఒకనొక పరబ్రహ్మని మిశ్రమ బిందువు అంటాం పరబ్రహ్మని మిశ్రమ బిందువు అంటాం ఒకనొక మిశ్రమ బిందువు ఒకనొక పరమాణువు నుంచే శివపార్వతులు సృష్టించబడినారు శివపార్వతుల తత్వం శివశక్తుల ఐక్యం ఆ దాంట్లో నుంచి త్రిమూర్తులు ఉన్నారు ఆ త్రిమూర్తులు నవగ్రహాలు రాసులు నక్షత్రాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండం అంటారు ఓజోన్ పొర అవతలు ఉండే దేవతలందరూ బ్రహ్మాండం కంటికి కనపడరు అవ్యక్త మహత్తత్వం వాళ్ళల్లో మహత్తత్వం ఉంది చూసేదానికి నవగ్రహాలే పిండోత్పత్తి జరుగుతుంది నవగ్రహాల వల్ల ఒక గ్రహం వల్ల ఒక ఫలితం ఉంది శుక్రగ్రహం వల్ల శుక్ల బీజం పిండం వృద్ధి చెందుతుంది అదేవిధంగా తొమ్మిది గ్రహాలు ఒక్కొక్క గ్రహం ఒక ఫలితాన్ని ఇస్తుంది మనకి అవ్యక్త మహత్తత్వం చూసేదానికేమో గ్రహాలే కానీ ఈ భూమి మీద పిండోత్పత్తి నవ రంధ్రాలు తర్వాత సప్తధాతువులు మన లోపల అనేక రకాల అవయవాలు ఇవన్నీ నవగ్రహాలు ఉత్పత్తి అయ్యి ఈ నవగ్రహాల వల్ల భూమి మీద జీవరాశికి మొత్తం ఈ యొక్క జ్ఞానం చదువు పెళ్ళి పిల్లలు ఉద్యోగం వ్యాపారం ఇవన్నీ మొత్తం కూడా ఆరోగ్యం ఇవన్నీ దీంట్లో నుంచే మనకి లభిస్తున్నాయి
మన की प्राप्ति अष्ट ऐश्वर्या నవగ్రహాల వల్లనే జరుగుతుంది. ఇక్కడ పాప పుణ్యాలన్నీ మనం అనుభవించేది త్రూ నవగ్రహాలే. అయితే నవగ్రహాలకు అతీతంగా మనం ఉండాలంటే నవగ్రహాలతో పని లేకుండా మనం జీవించాలంటే ధ్యానం చేయాలి, ప్రాణాయామం చేయాలి, ధ్యానం చేయాలి. అప్పుడు నవగ్రహాలకు అతీతంగా మనం పని చేస్తాం, మనం శక్తిని పొందుతాం, స్వతంత్ర పరిపాలన. ధ్యానం చేస్తే స్వతంత్ర ప్రతిపత్తి వస్తుంది. అందువల్ల నవగ్రహాలు ఇవన్నీ కూడా అవ్యక్త మహత్తత్వం అంటారు. ఇది బ్రహ్మాండ సృష్టి ఇప్పుడు మనం అనుకునింది. ఇక జరగబోయేది మనం పిండాండ సృష్టి అనేది ఇప్పుడు చూస్తాం. ఈ పిండాండాలు ఎట్ట ఉత్పత్తి అవుతాయి ఇదంతా నెక్స్ట్ క్లాసులో మనం తెలుసుకుంటాం. ఇప్పుడు తెలుసుకున్నది ఏంటంటే మనం బ్రహ్మాండంలో ఏ విధంగా సృష్టి జరిగింది. శుక్ల బిందువు నుంచి రక్త బిందువు ఉద్భవించింది. ఈ రెండు కలుసుకుంటే మిశ్రమ బిందువు అయింది. ఈ మిశ్రమ బిందువునే అణుజ్యోతి అంటారు, దీన్నే పరమాణు అంటారు, దీన్నే పరబ్రహ్మ అంటారు. పరబ్రహ్మ అంటే పర అంటే కంటికి కనబడింది, బ్రహ్మ అంటే వ్యక్తమయ్యే గుణం ఉంది. అంటే కంటికి కనబడిన ఆ అణుజ్యోతిలో జలం తగిలితే రూపం ఉత్పత్తి అయ్యే గుణం ఉంది కాబట్టి పరబ్రహ్మ అన్నం. దాంట్లో ఆ యొక్క శుక్ల బిందువు, రక్త బిందువు, మిశ్రమ బిందువే శివశక్తులు, శివపార్వతులు. వాళ్ళలో నుంచి ఓంకార శబ్దం వచ్చింది. ఆ మిశ్రమ బిందువులో ఓంకారం పుట్టింది. ఈ ఓంకారం నుంచి త్రిమూర్తులు పుట్టారు. త్రిమూర్తుల్లో మహత్తత్వం ఉంది, అవ్యక్త మహత్తత్వం. వాళ్ళు ఉద్భవించారు, ఆ తత్వం ఉద్భవించింది. త్రిమూర్తులు నవగ్రహాన్ని సృష్టించారు. తర్వాత గ్రహాలు, రాశులు, నక్షత్రాలను సృష్టించారు త్రిమూర్తులు. ఇది బ్రహ్మాండ సృష్టి పరిపాలన. ఇది ఇంతవరకు ఈ క్లాసులో మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాసులో పిండాండ సృష్టి తెలుసుకుంటాం. ఈ యొక్క క్లాసుల్ని వింటున్నటువంటి, ఈ యొక్క బ్రహ్మాండ సృష్టి క్లాసులు విన్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా, యోగులు, సాధకులందరికీ కూడా నమస్కారాలు, కృతజ్ఞతలు.